చాలా ప్లాన్ చేసుకుంటాం సడన్గా భూకంపం వస్తే ఏం చేస్తాం, ఏమి చేయాలి ఏమి చేయాలి. కాబట్టి ఒకటే ఒకటి, ఎంత భూకంపం వచ్చినా ఏమొచ్చినా పొద్దున్న లేసి అరగంట సేపు ప్రాణాన్ని లోపల తీసుకోవాల్సిందండి. నో షార్ట్ కట్స్, ఫస్ట్ ప్రాణాన్ని తీసుకోండి లోపలికి, ప్రాణికి ఎనర్జీ తీసుకోండి. ఏమే ప్రాణాయామం చేస్తారో ఎక్సర్సైజ్ చేస్తారో ఏదో చేసి ప్రాణాన్ని ఫస్ట్ లోపల నింపండి, తర్వాత పానీయాన్ని నింపండి, తర్వాత ఆహారానికి రండి. ఆ మూడు కంపల్సరీ ఆరోగ్యంగా ఉండాలి అంటే. తర్వాత ఈ మూడు దగ్గరికి వచ్చేటప్పటికి, లగ్జరీ లైఫ్కి వచ్చేటప్పటికి, మెటీరియల్స్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఆహారానికి మించింది లేదు. మొన్న మేము పాకిస్తాన్ బార్డర్లో ఉంటే నీళ్ళు దొరకలేదు మాకు, ఐస్లు గట్టిపోయినాయి, నీళ్ళు దొరకలేదు, డబ్బు చేతి నిండా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమున్నాయి డబ్బు లేదు, నీళ్ళు దొరకలేదు. 4 అవర్స్ మేము చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. ఏం రా, కాబట్టి మనకి ఫస్ట్ కావాల్సిన ప్రిఫరెన్స్ ఇస్తే నీళ్ళు, డబ్బు కాదు. తర్వాత మంచి భోజనం, మంచి భోజనం డబ్బుతో రాదు, మనం చేసేటువంటి పనుల ద్వారా వస్తుంది. మనం అది పండించేటువంటి పంట, రైతుల ద్వారా, అంటే నైతిక విలువలు చాలా ఇంపార్టెంట్. నేను తింటున్నాను అని చెత్త కాకుండా డబ్బు సంపాదించడానికి చెత్త తింటాం మనం. ఏమంటే ఎందుకు సంపాదిస్తున్నాం అంటే మంచి భోజనానికి అంటాం. సరిగా అంత సంపాదిస్తున్నట్టుగా మంచి భోజనం తింటే టైం ఉండదు దీనికి, 10 నిమిషాలు టకటకటగా లోపలేసి పరిగిస్తాడు అనమాట మళ్ళీ సంపాదన. కాబట్టి ఫస్ట్ ఆ సంపాదించాలంటే దీనికోసం రిలీజ్ అయ్యాం కదా మనం, భోజనం కోసం కదా, కడుపు నిండా కూడికనే కదా. ఈ కూడికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి, దీనికి రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్ అనమాట. అంటే ధర్మ సంఘటన అంటాం కదా, ధర్మ సంఘటన అంటాం మనకి ఏది చేయాలని చెప్పి. వెనకడికి ఒక వేటగాడు ఒక పంది తరుముకుంటే వస్తున్నాడంట, ఆ పంది ప్రాణభయం కలిగితే ఒక గురుజీ అక్కడ కూర్చో ఉన్నాడంట, అది వెళ్ళి ఆయన వెనక దాముకుందంట. దాముకుంటే అప్పుడు ఆయన వెళ్ళి ఆయన దగ్గరికి అడుగుతున్నాడంట, ఈ పంది వెళ్ళింది, నేను దాన్ని చంపేయాలి, అది నా ఆహారం ఎక్కడికి వెళ్ళిందో చూసామన్నాడంట. చెప్తే దాన్ని చంపేస్తాడు, అదేమో ఈయన మీద భరోసా వెనక దాక్కుంది, దానికి అన్యాయం చేస్తున్నాడు అవుతాం. చెప్పకపోతే అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతాం, ఈయన తిండి తీసుకున్నాడు అవుతాం. ఏం చెప్పాలి, ధర్మ సంఘటన అనుకున్నాడు. అప్పుడు ఈయనకి ఒకటే అనుకున్నాడంట, ధర్మ సంఘటనని ధర్మంగానే నేను నిర్వర్తించాలని ఒక ఓటు చెప్పాడంట. అయ్యా చూసే కళ్ళకి నోరు లేదు, మాట్లాడే నోరు చూడలేదు అంతే చెప్పగలన్నాడు. ఫస్ట్ ఆ జ్ఞానాన్ని తెచ్చుకుంటే, ఈ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ప్రతిరోజు జీవితంలో వచ్చే ధర్మ సంఘటనల నుంచి చాలా అందంగా బయట రావచ్చు. అబద్ధాలు చెప్పకుండా ఏం చెప్పకుండా చాలా ప్యూర్గా బతకవచ్చు. కాబట్టి నేను దయచేసి చెప్పేది ఏంటంటే, చక్కగా ఇప్పుడు తండే మిల్లెట్స్ కాబట్టి వాటినే చూసుకొని రోజు పొద్దున ఇడ్లీ తింటారో, దోశ తింటారో, పొంగల్ తింటారో, కిచిడీ తీసుకుంటారో, పాలకోరం చేసుకుంటారో, మళ్ళీ మధ్యాహ్నం ఏమైనా తీసుకుంటారు. ఈరోజు సూప్ చేశాను, సూప్ ఎలా ఉంది, బాగుందా సూప్, బాగుందా, ఎలా ఉంది సూప్. మొన్న పంజాబ్లో వెళ్తే 130 రకాల సూప్స్ చేశాను చండీగఢ్ యూనివర్సిటీలో, హోమ్ సైన్స్ కలిసి అందరం కలిసి అన్నమాట సూప్స్ పోటీ చేశాం సార్. వాళ్ళందరూ మిల్లెట్తో కూడా ఇంత సూప్ బనా సక్తే అంటే వాళ్ళకి మిల్లెట్తో సూప్ చేస్తున్న ఊహక అందని విషయం అనమాట. వాళ్ళు బ్యూటిఫుల్ బేకింగ్ యూనిట్ ఉంది, ఆల్మోస్ట్ నేను గవర్నర్ అందరూ వచ్చాను ఆ ప్రోగ్రామ్, చీఫ్ జస్టిస్ అందరూ అనమాట. అందరికి బిస్కెట్స్ బేక్ చేశాము మేము, కేక్స్ బేక్ చేశాము, అన్నింటి మిల్లెట్స్ అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం అంటే వాళ్ళ జీవితంలో హోమ్ సైన్స్ కాలేజ్ అంత పెద్ద కాలేజ్, చండీగఢ్ యూనివర్సిటీ అంటే లాహోర్ నుంచి వచ్చింది, వెరీ బిగ్గెస్ట్ యూనివర్సిటీ అనమాట. ఆ యూనివర్సిటీలో ఫస్ట్ టైం అంటే వాళ్ళు ఇలాంటి ఫుడ్ కూడా తినొచ్చు అని చెప్పి దేర్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్ ఇన్ దేర్ కరికులం నెక్స్ట్ వచ్చే దగ్గర నుంచి అనమాట. పంజాబ్ నుంచి దే కమింగ్ టు మై హౌస్ టు స్టే ఫర్ 2 మంత్స్ టు లెర్న్ ఆల్ ద థింగ్స్ అనమాట. పంజాబ్ యూనివర్సిటీ నుంచి మొత్తం ఒక క్రూ వస్తున్నారు. ఈవెన్ లుధియానాలో దయానంద్ మెడికల్ కాలేజ్ దే గాట్ సర్ప్రైజ్, ద డాక్టర్ గాట్ సర్ప్రైజ్, అంటే వాళ్ళకి అర్థం కాలేదు దీంతో ఇంత అందంగా అంత టేస్ట్గా చేసుకోవచ్చు అనేది అందరు ఇరుక్కుపోయినారు అనమాట. ఎంతసేపుడికి రంగులు వేస్తే, ప్రాసెస్ ఫుడ్ తింటే, పంచదార వేస్తేనే టేస్ట్ ఉంటుంది అని ఇరుక్కుపోయినారు. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి బిస్కెట్ చేసినా రాగి పిండితోనే చేయండి, లేదా సజ్జపిండితో చేయండి, గంట పిండితో చేయండి, బేక్ ఈవెన్ బ్రెడ్ కూడా బేక్ చేసుకోవచ్చు. ఈ మధ్య అది కూడా ఎక్స్పెరిమెంట్ చేసాం మేము అక్కడ ఉంటే అమృత్సర్లో ఉంది విడి, అక్కడ ఒక ఆయన ఉన్నారు బ్రేకింగ్ ఆయన, హ్యాడ్ ఎ గుడ్ టైం అనమాట. ఇద్దరు కలిసి సరదాగా చాలా చేసాం, ఆయన వంటనే నేనే వంటాడు కదా, ఇద్దరు వంటలు కలిస్తే ఏమవుతుంది, చక్కగా చేసామన్నమాట. అలా ఏదైనా చేయొచ్చు మనం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పిల్లల భవిష్యత్తు కొంచెం టైం ఇవ్వండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లలు మీరు చెప్పింది చేయరు, మీరు చేసిందే
ఫాలో అవుతారు. కాబట్టి అది చేయండి. మీరు ఇంట్లో ఫస్ట్ నూడిల్స్ చేసిన దీంతోనే చేసి పెట్టండి. నూడిల్స్ తినద్రా తినద్రా అని చెప్తే వాడు బయటకి వెళ్తే అదే కనిపిస్తుంది. అదే ఆల్టర్నేట్ మనం ఇచ్చామంటే ఓ మా అమ్మ చేసి పెట్టినంత మంచి నూడిల్స్ ఇంకా టేస్టింగ్ అని చెప్పేసి వాడు అక్కడ ఎంత మనసు ఇక్కడే తింటాడు అట్లీస్ట్. కాబట్టి దీన్ని నేర్చుకోండి ఫస్ట్. కొంచెం సీరియల్స్ కానీ కొంచెం నగల మీద గ్యాస్ తగ్గించి పిల్లల మీద చేయండి. ఇంతకన్నా ఏం లేదు. చూస్తే మీ ఇంట్లో 80% ఈరోజు స్టార్ట్ చేయండి. 80% ఇంట్లో చెత్త అంతా అనవసరం షాపింగ్ వల్లే. అదంతా బయటకు తీసేసేయండి ఫస్ట్. 80% ఆర్డర్ 10% డిస్కౌంట్ అంటే పరిగిస్తాం అనమాట. అప్పుడు దొరకలేదని కబుర్తో అనమాట. వాణి వాళ్ళు ఒక చేరుకో చేయాలంటే అవన్నీ అనవసరంగా కొడతాం. 80% మన రీసోర్సెస్ వేస్ట్ చేస్తున్నాం. దయచేసి వేస్ట్ చేయండి. మీకు ఎన్ని చీరలు కావాలి అన్నీ కొనుక్కోండి. అంతేకాదు తోడుకోడలు కొనుక్కుంది. ఎదింటి కోసం ఒకటి, పక్కింటి ఆమె కోసం ఒకటి, ఆమె చూపించుకోవడానికి ఒకటి, మన స్టేటస్ చూపించుకోవడానికి 4 చీరలు వద్దు మనకి. ఎన్ని చీరలు ఎక్సెస్గా తీసుకుంటున్నారంటే అంత రీసోర్సెస్ని మన కాటర్ని తెలియకుండా పండించి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం భూమి. అలాగే ఎంత అవసరమో అంత పెళ్లిలో వస్తే 4 ఐటమ్స్ పెట్టండి. 10 ఐటమ్స్ పెట్టండి. మనం పెళ్లి చేసాము 18 ఐటమ్స్ పెట్టాం. 100 రకాలు పెట్టడం ఏంటి? చైనీస్ ఐటమ్ ఏంటి? వాళ్ళింది మనకి ఎందుకమ్మా? మన భారతదేశంకి ఇన్ని డైవర్సిటీ ఉంటుంది. కొన్ని 100 పంటలు ఉంటాయి మనకి. వాడికి పంటలు పండగ వాడు పాపం అన్ని కనిపెట్టుకున్నాడు. బాక్సులు అన్న ప్యాకింగ్ కనుక్కున్నాడు. మనకి పంటలు ఇంత బాగా పండుతాయి, ఇంత ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉంటాయి. వాడికి దొరకదు కాబట్టి వాడు అన్నింటినీ ప్యాకెట్కి అలవాటు పడితే దాన్ని ఆదర్శంగా తీసుకున్నాం మనం. అది ప్రాబ్లం. మనకి ఇంత ఫ్రెష్గా దొరుకుతాయి, ఫ్రెష్గా తినండి. అదేవిధంగా చక్కగా ఇంట్లో వండుకొని తినండి. భోజనాన్ని భోజనాన్ని టోటల్గా మనం విషం చేయొద్దు. భోజనాన్ని విషం చేయొద్దు. మొన్న 4 కోట్లు పెట్టి డౌరీ ఇచ్చి 3 కోట్లు పెట్టి పెళ్లి చేసి 7 కోట్లు పెళ్లి చేసి మా ఇంటికి వచ్చారు. పిల్లలు పుట్టలేదండి ఇద్దరికి. వాళ్ళిద్దరు తీసుకెళ్లి ఫర్టిలిటీ సెంటర్ తిరుగుతున్నారు. నేను 7 కోట్లు పెట్టి పెళ్లి చేస్తే పిల్లలు పుట్టలేదండి. పిల్లలు అది నేచురల్ ప్రాసెస్. నానా చెత్త అంటే వాడు రోజు తాగి రాడు ఆఫీస్కి. ఈ అమ్మాయి కూడా సిగరెట్ తాగుతుంట రోజు. ఎందుకంటే హైస్ క్లాస్ కదా, పోయి పార్టీలు అని చెప్పేసి. లోపలంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పిల్లలు ఎలా పుడతారు. దానికోసం 7 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టే గతిలాక కుక్క ఏమైనా హాస్పిటల్ కదా, నాకు పిల్లలు పుట్టట్లేదండి, పిల్లి ఏమైనా పోతుందా. మరి వీళ్ళు వెళ్ళి చేసుకో అంటే నాకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే పవిత్రమైన కార్యాన్ని పిల్లలు పుట్టలేదని చెప్పి మళ్ళీ 1 కోటి రూపాయలు పెట్టి అదేం కారణం చెప్పండి. అసహ్యం కదా. న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని మనం తెలియకుండానే పిచ్చిదంతా లోపలేసుకుంటూ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసుకొని ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తున్నాం. కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి, పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వండి పంపించి. అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావు. మీకు ఎంత డబ్బు ఉన్నా పిల్లలు పుట్టలేదంటే నెక్స్ట్ వారసు కోసం వాళ్ళిద్దరు టెన్షన్ పడుతున్నారు అనమాట. అంతగాని జీవనామని చెప్పండి అంత ఆస్తున్నా. నేను అది చెప్పేది ఒకటే ఒకటి చెప్తున్నాను మీకు, పిల్లలకి మంచి భోజనం పెట్టండి. మిల్లెట్స్ ఉంటే మిల్లెట్స్ చక్కగా వండి పెట్టండి. ఇడ్లీ పెడతారు, దోశ పెడతారు, కేక్ పెడతారు, బిస్కెట్ పెడతారు, నూడిల్స్ పెడతారు పెట్టండి. చక్కగా వాళ్ళ బాడీలో ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఇలాంటి ఆల్కలైన్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెడతా చక్కగా వాడికి మొదటి నుంచి పెడుతుంటే వాడి బాడీ చక్కగా తయారయ్యి వాడికి చక్కగా తయారవుతారు. పెద్ద ఆరోగ్యంగా తయారవుతారు. నిన్న రాత్రి నేను బాంబే నుంచి ఫ్లైట్ వస్తున్నాను, పక్కన ఇథియోపియా నుంచి ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఎంత హ్యాపీగా తిరిగింది తను ఇథియోపియాలో ఉన్న 5 ఏళ్ళ నుంచి ఉంటే రోజు రాత్రి నా వీడియో చూసే పడుకుంటాడు. అది సో థ్రిల్ అనమాట. వాళ్ళ పిల్లలు కూడా ఇయ్యే ఫాలో అయితే అంటే అంటాడు అనమాట ఎంత బాగున్నాడు ఫుడ్లో ఇంత సైన్స్ ఉందని. నేను ఇథియోపియాకి వెళ్ళినప్పుడు నేను గమనించలేదు, ఇథియోపియాకి వెళ్ళిన తర్వాత గమనించాను నేను అని చెప్పాడు. అంటే బయటికి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. మొన్న మేము పాకిస్తాన్ బార్డర్ వెళ్తే హ్యూమన్ రిలేషన్స్ గురించి తెలుసుకోవాలంటే అందరూ అక్కడికి వెళ్ళి 4 రోజులు ఉండాలి. అక్కడ మధ్యలో అట్టకంచి ఉంటుంది, అటు సైడ్ అక్కడ ఉంటుంది, ఇటు సైడ్ పాకిస్తాన్లో. ఇక్కడ ఇల్లు ప్రతి ఒక్కరితో ఒక్కొక్క విచిత్రమైన కాదు. అంతా 77 ఉండే కదా, 47 ముందు 57 ముందు విడిపోయాం మనం. మధ్యలో కంచు ఉంటుంది, అటు సైడ్ పాకిస్తాన్ కంచి, ఇటు సైడ్ ఇండియన్ కంచా. మధ్యలో ఒక 15 అడుగులేమో నో మ్యాన్ ల్యాండ్ అనమాట. అక్కడే అమ్మ చనిపోయింటుంది, ఈవిడ అమ్మ చనిపోయింటుంది. పోయేదానికి అర్హత లేదు. ఎంత దారుణం చూడండి, ఎంత పెయిన్ అది మనిషి హ్యూమన్కి. ఎంత పెయిన్, ఆ కంచి దాటి 1/2 కిలోమీటర్లో అమ్మ ఇల్లు ఉంది. ఎప్పుడో విడిపోయి వాడు అక్కడ ఇంటి పేరు పెళ్లి చేసుకుని నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి సొంత తల్లిని చావును కూడా చూడలేటటువంటి స్టేజ్లో ఆవిడ ఏడుస్తుంటే నాకు ఎంత బాధ అనిపించింది. మనకి ఇంత ప్లాటర్ పెట్టి ఇంత బాగా ఉంటే మనకి విలువ తెలియట్లేదు, హ్యూమన్ రిలేషన్స్ విలువ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇంకోటి ఏంటంటే అన్నదమ్ములు విడిపోయి, అన్నదమ్ములు అక్కడ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు ఆడుకున్నారు ఇద్దరు చాలా బయట గోలీలాట. ఇప్పుడేమో ఆ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వీళ్ళెళ్ళారు, వీళ్ళ ఇంటికి వాళ్ళు ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ప్రతి ఒక్కరిని కలిసి ఒక్కొక్క కాదు. అంటే హ్యూమన్ రిలేషన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓన్లీ భోజనమే కాదు, మానసిక పరిపక్వత కూడా కావాలన్నమాట. మానసిక పరిపక్వత కావాలి. ఇంకా చెప్పాను, ఒక స్టోరీ చెప్పాను కదా, భార్యాభర్తలు ఇద్దరంట
పెళ్లి పెళ్లి 20 ఏళ్ళు ఏంటంటే ఇద్దరి మధ్యలో ఏ గొడవ లేదంట. ఇద్దరి మధ్యలో ఏ గొడవ లేకపోతే ఊరంతా కలిసి ఇలాంటి పేరు ఎక్కడ చూడలేదు, మీ ఇద్దరికి సన్మానం చేయాలి నేను అని చెప్పి ఊరంతా డిసైడ్ చేసి పెద్ద సన్మానం చేస్తున్నారంట. సన్మానం చేస్తుంటే ఒక విలేకరి వచ్చి అడిగాడంట, ఇన్ని సంవత్సరాల్లో మీకు మీ భార్యతో ఒక గొడవ లేదు, ఎలా పాసిబుల్? మా భార్యతో రోజు గొడవ అవుతున్నాకు ఆ రాష్ట్రం ఏంటో కొంచెం చెప్పు నాయన, నేను కూడా నా భార్యతో అలా నడుచుకొని ఎప్పుడు గొడవ లేకుండా ఆనందంగా వదులుతానంటే, ఏమి లేదు నాయన, పెళ్ళైన కొత్తలో మేము హనీమూన్ వెళ్ళాము, హనీమూన్ వెళ్ళిన తర్వాత కొండ మీదకి వెళ్ళాము ఊటీకి, ఇద్దరం చెరు గుర్రం పట్టుకొని వెళ్తున్నాము రైడ్కి, మా భార్యని కింద పడేసింది గుర్రం. మా భార్య చెప్పింది ఇది ఫస్ట్ వార్నింగ్, ఇంకోసారి పడేయకూడదని చెప్పింది గుర్రానికి. రెండోసారి కూడా మళ్ళీ పడేసింది ఎక్కితే, మళ్ళీ రెండోసారి కూడా వార్నింగ్ ఇచ్చింది, ఇది కూడా రెండోసారి, మూడోసారి పెట్టి ఒప్పుకొనింది, మూడోసారి కూడా కింద పడేసింది. ఇంక భార్య సడన్గా ఏం మాట్లాడకుండా ఫస్ట్లోంచి గన్ తీసి కాల్చేసింది గుర్రాన్ని, చచ్చిపోయింది. నాకు కోపం వచ్చి ఎందుకు అలా చేసామనింది, వెంటనే నా భార్య నాకు చెప్పింది ఇది నీకు ఫస్ట్ వార్నింగ్ అని చెప్పింది. ఆ రోజు ఈ రోజు ఇంకో వార్నింగ్ తీసుకోకుండా ఉన్నాను 20 ఏళ్ళ నుంచి, అందుకే ఆనందంగా ఉందని చెప్పాడు. అంటే నేను ఒక ఆవిడ చెప్పింది, మీరు మా ఆడవాళ్ళకి పార్షల్ అంటే ఆడవాళ్ళు ఎలా ఎందుకంటే ఆడవాళ్ళు అలా అట్లా చూస్తారా అని చెప్పి, మా నేను అలా చెప్పలేదమ్మ, హ్యూమన్ రిలేషన్స్ అయితే నేను మగవాళ్ళని కూడా ఇంకొక కథ చెప్తాను ఏం చెప్పు అని. ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన కొత్తల్లో వాకింగ్కి వెళ్తున్నారండి ఇద్దరు. వాకింగ్కి వెళ్తా ఉంటే భార్య పెళ్ళైన కొత్త రోజే కదా, కొంచెం ఉంటుంది ఎఫెక్షన్, ఎక్కడో ఉంటారు కదా అమ్మాయి. ఆ అమ్మాయి తెలియకుండా నడుస్తుంటే కింద పెద్ద ముళ్ళ తంపు ఉందంట. ఆ అమ్మాయి ఎక్కడ అడిగేస్తుందని చెప్పి ఇటు కింద పడిపోయి చేయి పెట్టేశాడంట. ఇంకంతా నాకు ఒక రక్తం వచ్చేసిందంట. ఆ భార్య ఆ అమ్మాయి లేసి ఏంటి కదా చేసినావు అలా చేయొచ్చా అని పాత్ర అంటే నువ్వు నా అర్థానికి వినావు అని చెప్పి ఓన్ పొగిడాడంట. ఆ అమ్మాయి ఎంతో సంతోషపడిందంట, ఇలాంటి హస్బెండ్ నాకు దొరికాడు ఇన్ని రోజులకి, ఈయనే నాకు అసలే హస్బెండ్ అనుకుందంట. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇద్దరు వాకింగ్కి వెళ్తున్నారంట, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తే కొంచెం చూసుకొని నడవచ్చు కదా అన్నాడంట. కింద చేయబెట్ల కొంచెం చూసుకున్నాను, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అన్నాడంట, కళ్ళు నెత్తికెక్కాయా అన్నాడంట. అంటే నేను తృప్తిగా ఇప్పుడు తృప్తి అయింది అనమాట. నేను అనేది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, ఒక రిలేషను, ఒక పవిత్రమైన బంధము, అప్పుడే ఆ ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది, ఆనందకర ఆరోగ్యకరమైన భోజనం తినాలి, ఆనందకరమైనటువంటి రిలేషన్ చూపిస్తే అప్పుడు పిల్లలకి రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది. సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్, కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్.